ఏమా అర్థమైందా అందుకనే మరి కృపగలిన దేవుడు నామంలో మా క్రియలు లేని విశ్వాసము అవునా మనం సజీవులకు దేవుడా మృతులకు దేవుడా సజీవులకు దేవుడు అవునా జీవాధిపతి అయిన దేవుడు అంటున్నాడు నేను త్వరగా వచ్చుచున్నా దేనికి మా జాగ్రత్తగా వినండి ఎందుకు అంటే ఏదో మాకు టైంపాస్ కోసం ఇంత ఖర్చు పెట్టుకొని మీ మధ్యకి మేము రావట్లా మళ్ళా చెప్తున్నా ఎక్కడి నుంచో వస్తున్నాయి వాళ్ళు ఫోటోలు తీసుకొని ఎక్కడికో పంపించి అతను ఎంత ఫండ్లు తీసుకోవటాన్ని అలాంటి మీ మనసులో ఉంటే తీసేసుకోండి ఎందుకో తెలుసా అది మీకు పాపం మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ కుటుంబాలు బాగుపడాలని దేవుడికి మీకు మధ్య అణు సంబంధం పెరగాలని మీ బిడ్డలు మీ మాటవి ఎందుకంటే ఈ పాలడుగులో జీవం కలిగిన దేవుడికి వ్యతిరేకమైన లక్షణాలు ఎన్ని ఉన్నాయో మెయిన్ తాగుడు రెండోది వ్యభిచారం దైనా ఈ రెండు చీకట్ల నుంచి మీరు విడిపింపబడకపోతే మీ జీవితాలు శూన్యం ఏదవుతుందా వ్యర్థమైన జీవితాల కోసం కాదు దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అర్ధవంతంగా మార్చడం కోసమే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు అవునా దానికి దేవుడు అంటున్నాడు నేను సజీవులకు దేవుడును అవునా సజీవులు ఎవరు అంటే క్రియలతో కూడిన విశ్వాసం కలిగిన వారు అవునా క్రియలు లేని విశ్వాసం మృతము ఎందుకు క్రియలు అంటే నేను త్వరగా వచ్చుచున్నా దేనికేసు అంటే నేను త్వరగా వచ్చుచున్నా వాణి వాని క్రియలను పరిశీలించి ప్రతి వానికి జీతం ఇచ్చుటకు దవేందా ఏమా అవునా నేను ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి నేను ఎందుకు అబద్ధం ఆడకూడదు నేను ఎందుకు సినిమా చూడకూడదు నేను ఎందుకు అసభ్యకరమైన దృశ్యాలు చూడకూడదు అనే వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే ప్రతి వాణి క్రియలను పరిశీలించి వాణి వాణి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చటకు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదకొండు పన్నెండు అన్యాయము చేయి వాడు ఇంకను అన్యాయమే చేయి అపవిత్రుడైన వాడు ఇంకను ఉండు నిమ్ము నీతిమంతుడు ఇంకను నీతి ఉండు నిమ్ము పరిశుద్ధుడు ఇంకను ఉండు నిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఏంటంట ఏమా గుర్తుపెట్టుకోండి మా మారండమ్మ ఎందుకు తెలిసి ఎహెస్కేల్ గ్రంథంలో దేవుడు చెప్తాడు అవునా నువ్వు సరిగా నిలబడు నరపుత్తుడా నేను నీతో మాట్లాడాలి అవునా పరిశుద్ధాత్మ శక్తి చేత సరిచేయబడిన ఎహెస్కేల్ దేవుడు చెప్తాడు మా దీన్ని నువ్వు భక్షించు అన్నప్పుడు ఆ జీవ గ్రంథాన్ని భక్షిస్తే సాక్ష్యమిస్తాడు ఇది నా నోటికి చాలా తీయగా మధురంగా తేనెలే ఉన్నది అన్న తర్వాత దేవుడు అంటాడు నువ్వు వెళ్ళి ప్రకటించు ఇజ్రాయల్ ప్రజలు కఠినాత్ములు అదైందా వాళ్ళు దేవుణ్ణి నమ్మరు అయినా కూడా నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నా వాళ్ళు లాంటి వాళ్ళు తేళ్ళు లాంటి వాళ్ళు వారి వల్ల నీకు బాధ కలుగుద్దని నాకు తెలుసు అయినా కూడా వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను కనుక ఏ హేతువు చేతనైనా వారికి మారు మనసు కలుగుద్దేమోనని నేను వాళ్ళ మధ్యకి పంపుతున్నా దేవుని స్తోత్రం అదే మాట మీద ప్రకారం నేను వచ్చాను ఎందుకో తెలుసా అన్యులకు సువార్త చెప్పడం చాలా ఈజీ అందుకే పౌల్ అంటాడు ఇజ్రాయెల్ ప్రజలతో మీకు చెప్పటం కంటే అన్యజనుల మధ్య సువార్త ప్రకటిస్తే ఎన్ని ఆత్మలు నేను సంపాదించవచ్చు అవునా మూర్ఖత్వం ఏంటి అంటే ఏసీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసులే ఏమా మాకు తెలియదా ఏంటి ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి తెలుసు ఏం తెలుసు మీకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి మీకు దేవుడు తెలిస్తే ఏమా అంత అపవిత్రమైనటువంటి తాగడని దురాత్మ శక్తి చేత వ్యభిచారమైనటువంటి క్రియల చేత మగ్గిపోయి ఉన్నది ఈ గ్రామం ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నారు ఏమా మీ వల్ల కానిది దేవుడు చేయగలనని మీకు చెప్పడానికి వచ్చాం దేవదా ఎవరు తన సొంత శక్తి చేతనైనా భక్తి చేతనైనా ఎవరిని వాడు మార్చుకోవడం అసాధ్యం ఎవడు మారాలి అన్నా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినప్పుడు ఎలాంటి చీకటైనా సరే దేవుడు వెలుగుగా చేయగలిగిన సమర్థవంతుడు అవునా అవునా అందుకే దేవుడు చెప్తున్నాడు దేవైందా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తి నేను ఇంతే ఉంటామా నేను సీరియల్స్ మానను మానద్దు చూడు చూడు సినిమాలు నేను చూస్తా చూడు వ్యభిచారం నేను చేస్తా చెయ్యి అబద్ధాలు నేను ఆడతా ఆడు దేవుడు అంటున్నాడు మనం చెప్పావుగా వాళ్ళు అలా చేస్తానంటున్నారుగా చెయ్యినే నేను త్వరగా వస్తున్నా ప్రతి వాణి క్రియలను పరిశీలించి వాణి వాణి క్రియలు చెప్పున జీతం ఇచ్చటకు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా పని ఎందుకు చేస్తా పొద్దున్నే మీరు మూడింటికి ఎప్పుడు లేచి ఆరింటి వరకు పనులు చేసుకొని ఆరింటికి పనికి వెళ్ళి పన్నెండింటికి వస్తామక్క అంటే ఎందుకు ఒక ఆమందులు కొంచెం పెందలాడు పెడితే మన వాళ్ళు నిద్రపోవాలిగా మూడింటికి వెళ్ళాలంటే కష్టం ఏమా దేనికి వెళ్తున్నారు మీరు పనికి చేసేసి ఓరికెళ్ళ బాగు చేసి వస్తారా ఏమా పనులకి వెళ్తున్నారా ఆరింటి నుంచి పన్నెండింటి దాకా పని చేస్తున్నారా దేనికి చేసినటువంటి మీ యొక్క పనికి ప్రతిఫలంగా వాళ్ళు ద్రవ్యం మీకు ఇవ్వాలి డబ్బులు మీకు ఇవ్వాలి ఇవ్వకపోతే వెళ్తారా ఇవ్వకపోతే వెళ్తారా జీవము దేవుడు అంటున్నాడు విమోచింపబడిన దేవుని యొక్క స్వాస్థ్యముగా నువ్వు చేర్చబడ్డావు కనుక నీ ప్రతి క్రియ ఎవడు చెప్పక్కర్ల మా వాళ్ళ చెప్పారు నా గురించి వీళ్ళ ఎవడెక్కడ చెప్పుకొని నీకెందుకు నీకెందుకు జీవం కలిగిన దేవుడు అంతరంగాలను పరిశోధించగలిగిన గొప్ప తండ్రి అవునా సముద్ర అగాధ జలములే నాకు కనపడుచుండగా మనిషి హృదయం మరి తేటగా నాకు కనపడును కదా జీవం కలిగిన దేవుని యొక్క చిత్తమేటో తెలుసా ఆయన వధువు సంఘం సంరక్షించడానికి ఇరవై నాలుగు గంటలు అందుకే అంటాడు దేవుడు కొనకడు నిద్రపోడు మనం అంటున్నాం మూడింటికి లేవాలక్క అవునా మరి మేము కూడా అంటున్నాం చంబో నిద్రకి చాలా కష్టంగా ఉంది అని మనం అనుకుంటున్నాం దేవుడేంట తెలుసా ఇజ్రాయల దేవుడు కొనుక్కడు నిద్రపోడు అంట ఏమా దివారాత్రిములు మన పక్షంగా విజ్ఞాపన చేయుటకు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు దేవుని స్తోత్రం దేనికి ఏమా ఎందుకు ఆయన ఉన్నాడో తెలుసా జీవము కలిగిన దేవుడు అంటున్నాడు మీ క్రియలన్నీ నేను పరిశీలిస్తున్నా ఆ క్రియలకు ప్రతిఫలం నేను ఇచ్చే దేవుడను అవునా వాళ్ళు ఇట్లా చెప్పారు వీళ్ళు ఇట్లా చెప్పారు ఎవ్వరు వద్దు ఎందుకో తెలుసా మన జీతం మా దేవుడు అంటున్నాడు నా మాట అగ్ని వంటిది కాదా అవును అంటలేదా దేవుడు ఎలా ఉన్నాడు అంటే దహించు అగ్ని అయి ఉన్నాడు ఉందా లేదా అందుకని జీవము కలిగిన దేవుడు కృపలో ఆయన మాటకు లోబడి భూమి మీద మనం బ్రతికిన ఈ విధానానికి కావలసిన జీతమంట అగ్ని చేత పరీక్షించి ఆ జీతం మనకిస్తాడంట చూడండి మొదటి గురించి రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి కొను రాసిన పత్రిక మూడో అధ్యాయం చూడమ్మా పదకొండు నుంచి ఉండి మరి ఒక పునాది ఎవడు నువ్వు ఈ పునాది ఏ సూక్రిస్తే ఎవడైనా నువ్వు ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని వాని పని కనపడును ఆ దినమున దాన్ని అది అగ్ని చేత బయలపరచు మరియు వాని వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును పునాది మీద కట్టిన పని నిలిచినీడలా వాడు జీతము పుచ్చు కొను ఏమా అర్థమైందా దేవుడికి ఎవరు చెప్పక్కర్లేదు గుర్తుపెట్టుకో ఎందుకంటే ఒక్కోసారి మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా కానీ వాళ్ళు సరి చేసుకునే విధంగా కనుక ఆదరణకతను పరిశుద్ధాత్ముడు మాట్లాడితే వాళ్ళు అంటారు అక్కకి ముందే తెలుసు అందరిలో నన్ను అంది ఇది సహజం అర్థమైందా ఇది సహజం ఏమా కానీ ఇక్కడ ఏంటి జీతం ఇచ్చేటప్పుడు అక్క చెప్పిందో ఇంకో పాస్టర్ చెప్పిందో ఇంకో పాస్టర్ చెప్పిందో దేవుడు తీసుకోడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ ఏమా వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది వేయకూడదు అంటే అపోస్తుల బోధ తప్ప మిగిలిందంతా కల్పన కదా అవునా జీవం కలిగిన దేవుడంట ఈ పని కోసం ఎవరినైతే దేవుడు నిర్ణయించుకున్నాడో ఆ పనులంట అగ్నిచేత పరీక్షిస్తాడంట ఏమా అగ్నిచేత పరీక్షించినప్పుడంట ఆ జీతం మూడు రకాలుగా ఉంటుందంట మొదటి జీతం ఏంటి బంగారము అవునా రెండో జీతం ఏంటి వెండి మూడవ జీతం ఏంటి వెళ్ళగలిగిన రాళ్ళు కింద మూడు మనకు అనవసరం గడ్డి కర్ర కొయ్యకాలు అవి ఏమవుతాయి బూడిదైపోతాయి అవునా నిష్ప్రయోజనం అవునా ప్రయోజనకరంగా చేసినటువంటి జీతాన్ని దేవుడు ఎలా ఇస్తాడంటే అగ్నిచేత పరీక్షిస్తాడంట ఏమా బంగారాన్ని అగ్నిచేత పరీక్షిస్తే ఏమవుద్ది శుద్ధ సువర్ణంగా మార్చబడి మేలిం బంగారం బయటకు వస్తుంది అవునా కదా అవునా అందుకని జీవాధిపతి అయిన దేవుడు కనికరంలో ప్రతి వాణిక్రియను పరిశీలించి వాణి వాణి క్రియలు చెప్పు నేను ప్రతిఫలం ఇస్తా ఎలాగూ అంటే ఒకడు చెప్పిన మాటలు కాదు నేను పరిశుద్ధుని కనుక నా యొక్క అగ్నిచేత పరీక్షించి పరిశీలించి వారికి నేను జీతాన్ని ఇస్తా అంటున్నాడుగా ఏమా మరి మనం ఎలా ఉండాలి పిల్లల్ని మనం ముద్దు చేస్తాం చండ పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తాం ఎత్తుకోని పిల్లల్ని బంగారు కొండ ఏమా నా బంగారం నా వజ్రం నా వైడూర్యం అవునా అన్ ఏమా అనమా మనిషే అవునా మన చేతుల్లో ఉన్నప్పుడు చాలా తక్కువ బంగారము అనేటువంటి మాట రాకుండా పిల్లల్ని ముద్దు చేయటం అనేది చాలా తక్కువ అంట అవునా కదా అవునా మన తెలుగు సంగతి మనం చూసుకుందాం అవునా మన తెలుగులో మనం ఏమంటాం బంగారు కొండ నా ముత్యాల దండ వజ్రాలు ఉండ లేవా ఏమా ఏంటనుకుంటున్నావు ఏన్ని ఏంటనుకుంటున్నావు దేవుడు కూడా మళ్ళీ ముద్దు చేస్తున్నాడు మన యొక్క క్రియలను బట్టి మా బంగారు కొండ నా వెండి కొండ ఏమా నా వెలగల రాళ్ళు నా ముచ్చాల దండలు మనం చేస్తున్నాం చూసా పిల్లల్ని అలాగే సృష్టికత్త అయిన దేవుడు కూడా మళ్ళీ ముద్దు చేస్తున్నాడు ఏమా మొదటి జీతం ఎలా ఉండాలంట బంగారం రెండవ జీతం ఎలా ఉండాలంట వెండి మూడవ జీతం ఎలా ఉండాలంట వెలగలిన రాళ్ళు వన్ టూ త్రీ క్లోజ్ మిగిలిందేంటి కర్ర గడ్డి కుయ్యకాలు జాగ్రత్త జాగ్రత్త ఎలా పడితే అలా బ్రతకడానికి జీవితం కాదమ్మా మీరు కూడా అలా బ్రతకకూడదు ఎందుకు తెలుసా మేము ఇక్కడికి వస్తున్నాం కాబట్టి దేవుని స్తోత్రం అందుకే దేవుడు అంటాడు ప్రకటించే వాళ్ళు పంపబడిన ఎడలా వినేవారు ఎలాగ వింటారు మీరు మమ్మల్ని పిలిచారా మేమే వస్తున్నాం దేనికి జీవం కలిగిన దేవుడు కృపలో దేవుడు చెప్పినటువంటి పని సమర్థవంతంగా నిర్వర్తించి సృష్టికత్త అయిన దేవుడి కోసం మిమ్మల్ని సంపాదించాలి మా భూమి మీద అందరూ అందరు పల్లె ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు మిరపకాయలు చూడాలి అనేక రకాలైన ఉదరపోషణాదం పనులు చేసేవాళ్ళు ఉన్నారా లేరా అవునా ఎవరు ఏ పని చేసినా కూడా వాళ్ళు దేనికి చేస్తుంటే జీతానికి చేస్తారు అవునా కదా అవునా మేము కూడా శాశ్వతమైనటువంటి ఒక జీతం దేవుడి దగ్గర ఉంది కనుక ఆ జీతానికి మేము హక్కుదారులుగా బ్రతకాలి అనే మీకోసం పని చేయడానికి వచ్చాం దేవుని స్తోత్రం అవునా కదా ఏమా అవునా మరి మాకు పని మాకుండదా ఇప్పుడు మీరు ఆరింటికి వెళ్ళి పన్నెండింటి దాకా పని చేస్తే మీకు డబ్బులు ఇవ్వమంటే ఎలా ఉంటుంది మీకు యజమాని అడగరా అడుగుతారా అడగరా అవునా మా యజమాని ఎస్సు మా రక్షకుడు వేసు మా తండ్రి వేసు నీ మాట విన్నామయ్యా మీకు లోపడ్డాం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి అక్కడ విత్తనాలు వేసాం వాళ్ళ అంతరంగా మార్చబడకపోతే నీ కోసం మేము సంపాదించిన పంట ఇది నీ గృహానికి పంటను తేమన్నావు కదా రిక్తులుగా మమ్మల్ని ఉంచుతావా నువ్వు సహాయం చేయువా నువ్వు సమర్థవంతుడు కాదా నువ్వు ఆశీర్వదించవా వాళ్ళ కుటుంబాలు మార్చవా వాళ్ళలో ఉన్న భ్రష్టత్వం తీసివేయవా వాళ్ళ ఉన్న దరిద్రం తీసివేయవా వాళ్ళ ఉన్న లేమి తీసివేయవా ఏదైనా తోటల్లాగా కుటుంబాన్ని దీవించవా వాళ్ళ బిడ్డలు వలి మొక్కలాగా తల్లిదండ్రులకు లోపడినట్లుగా నువ్వు ఆశీర్వదించవా ఇది మా పోరాటం దేవుడికి మాకు మధ్య జరిగేటువంటి వాగ్వివాదం ఏంటంటే ఇది అందుకే దేవుడు అంటాడు రండి మన వివాదమో తీర్చుకుందమో నడలేదా అవునా అందుకనే కృపగలిన దేవుడు నామంలో విజయానికి మన వారసులం కావాలి అంటే ఒక శోధన ద్వారానే సాధ్యం ఎవరి విజయానికి వారసులు అంటే సోది ఎంత హింస నీకు కలుగుతుంది అంటే సృష్టికర్త అయిన దేవుడు నిన్ను అంత ఆశీర్వదిస్తున్నాడని గుర్తుపెట్టుకో ఏమా అవునా కదా అవునా ఎంత పెద్ద సోదన నీకుంటే అంత పెద్ద విజయం దేవుడు నీకు ఇస్తాడు ఏమా శోధన అనేది ఒక అవకాశమే కానీ శోధన అనేది మనం పడిపోవటానికి దేవుడు ఇచ్చేది కాదు గుర్తుపెట్టుకో అవునా కదా అవునా అందుకనే జీవం కలిగిన దేవుడు అంటాడు ఒక శోధన వచ్చినప్పుడు శోధనలో వల్ల పడిపోయా అని అనుకుంటా కదా చాలా కరెక్ట్గా నడుస్తున్న అబ్బా దుస్తుడు శోధన పెట్టి పడేశాడు అనుకుంటాగా దేవుడు అంటున్నాడు బా శోధన వల్ల పడిపోయాను శోధన వల్ల పడిపోయాను అంటుకంటే అర్థమైందా ఆ శోధన వల్లనే బా మనము నడిచేటువంటి ఆత్మ సంబంధమైన పరిపూర్ణతతో కూడిన ఈ మార్గం ఇరుకు మార్గము కనుక ఇరుకు మార్గములో నువ్వు అడుగేసే రాయి అనుకొని ఆ శోదన్ని నువ్వు జయించు మళ్ళా చెప్తావేనండి ఏమా దుష్టుడు వల్ల శోధనలో ఎందుకంటే మనకి పరలోక ప్రార్థనలో కూడా ఉంది ఏమని సోదరులోకి తేక దుష్టు నుండి అంటే శోధన వస్తుందనే రాదనా అవునా సోదనలోకి తేక అంటే ఏంటి ఏమా శోధింపబడిన పిమ్మట శుద్ధ వస్తువున్నంగా నేను మార్చబడాలి కానీ శోధనికి నేను శోధనకి నేను లొంగిపోకూడదు ఒక సోదరుని బట్టి నేను పడిపోతాను నేను పడిపోతాను నువ్వు ఎలా అనుకుంటున్నావో దేవుడు చెప్తున్నాడు ఒక శోధన నీకు అను అనుగ్రహి అంటే సోదరు నీకు సంభవించినప్పుడు నువ్వు నడిచేటువంటి ఆత్మ సంబంధమైన మార్గంలో ఆత్మ పరిపూర్ణతకు ఇరుకు మార్గంలో ప్రవేశించటానికి ఒక రాయి అని అనుకుని ముందుకు పరిగెత్తావు దేవుని స్తోత్రం అందుకే పౌలు అంటాడు నా వలన సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము సింహాల నోటి నుండి నన్ను సంరక్షించిన దేవుడు నీవే ఏమా సింహాలు అంటే ఎట్లుంటాయే ముద్దు చేసుకుంటాయా ఎలా ఉంటాయి సింహాలు ఏమా కొమసింహ మనసయ్యా ఏమా అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మిగింది అని వెతుకుచున్నాడు ఉందిగా వాక్యం అవునా పౌలికి ఏం కర్మ అసలు మా ఇటు చూడండి ఆయనకి చూడండి ఏంటి ఏమా జీవం గల దేవుడు కృపలో తన వైవాహ్య జీవితం లేకుండా తనకంటూ ఒక తోడు లేకుండా తనకున్నయన్ని కూడా సమస్తము కూడా సమర్పించి జీవాధిపతి అయిన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ జనుల్ని సంపాదించడానికి తన ఆయుష్కాలం అంతా ఖర్చు పెడుతుంటే జనాలు లేశారు ఎవరిష్ట వాడు మాట్లాడుతున్నాడు యాజకులే కానీ పరిసరిలే కానీ ఏమా శాస్త్రులే కానీ అవునా పౌలు ఒకటే మాట అంటున్నాడు ఏమని నా వలన నువ్వు నిర్ణయించిన సువార్త అంతా సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము సింహాల నోటి నుండి సంరక్షించిన దేవుడు నీవే ఇసు దేవుని ఇస్తూ అంటే ఎలా ఉన్నాయి సమస్యలు ఎలా ఉన్నాయి ఏమా ఒక సింహం నోటులో మనం పడితే ఎంత భయంకరంగా ఉంటుందో అలాంటి భయంకరమైనటువంటి శ్రమలు అంట దేవుడు అంటాడు అందుకే శోధన వల్ల నేను పడిపోయాను శోధన వల్ల పడిపోయాను ఎప్పుడూ భయంతో ఉంటావు ఎందుకమ్మా నీకు ఒక ధైర్యాన్ని నేను ఇస్తున్నా నా ఎందుకు నీకు భయభక్తులు ఉన్నాయి నువ్వు నన్ను ప్రార్థన చేస్తున్నావు ఏ సునామనో నా ప్రభావం చేత నేను తాకుతున్నా నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నా స్పర్శ చేత నేను తాకుతున్నా అందుకని శోధన వల్ల పడిపోతానని కాదు ఆ శోధన ఆత్మ సంబంధమైన నీ మార్గంలో నువ్వు నడుచుచుండగా పరిపూర్ణతకు దారి తెరవబడినట్లు ఇరుకు మార్గంలో నువ్వు అడుగు వేయటానికి ఒక రాయి అనుకొని నువ్వు ముందుకు సాగిపో దేవుని స్తోత్రం అలాంటి మనసు ఉన్నవాళ్ళే మా దేవుడు ఇచ్చేటువంటి అన్ని అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు అదైనా ఏమా అందుకే దేవుడు అంటాడు విసుక విసుగెప్పుడు వస్తుంది ఏమా ఎప్పుడు వస్తుంది చెప్తా ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ ఉంది ఏమా ఎగ్జామ్కి వెళ్ళాం ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలియదు అవునా పక్కనోడు గబ్బా 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 రాసేస్తున్నాడు ఎడిషనల్స్ తీసుకుంటున్నాడు అవునా రానోడికి ఏమనిపిస్తుంది ఏం రాస్తున్నాడు ఇది బాధా ఏదో వచ్చిన నువ్వు టవుల్ రాస్తున్నాడు ఇసుక పడుతున్న టైం గడవదేంటి అదే బోరు అదే బోరు ఏమా అదే బోరు అందుకే దేవుడు అంటున్నాడు ఏమా ఒక సోదన వచ్చిందని ఎప్పటికి కూడా నువ్వు వెనక్కి వెళ్ళొద్దమ్మా అది ఇరుకు మార్గంలో నువ్వు వేసేటువంటి ఆ శోధన ఒక రాయిగా మనకు ఉపయోగపడాలంట అందుకే దేవుడు అంటాడు ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువంట ప్రవేశించాలి అనుకుంటారంట కానీ వాళ్ళ వల్ల కాదంట ఏమా అవునా అందుకనే విశాలమైన మార్గంలో తాత్కాలికమైన సంతోషాలకి దేహాన్ని అప్పగించి వ్యర్థులుగా బ్రతకటం కంటే జీవం కలిగిన దేవుడు మనకు చూపించిన ఇరుకు మార్గంలో పరిశుద్ధులమే బ్రతుకుట దేవుని యొక్క ప్రణాళిక అవునా ఒకవేళ నేను ఇష్టం వచ్చాడు అందుకే దేవుడు అంటాడు అమ్మా వాళ్ళు వినలేదా చీని అయ్యా నేను చెప్పినా కూడా వాళ్ళు పాపం విడిచిపెట్ట చీని అమ్మా అన్యాయంగా మాట్లాడుతున్నారయ్యా మాట్లాడనియమ్మా అర్థమైందా ఎలా ఉండేవాడిని అలా ఉండని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నేను వస్తున్నానుగా జీతం నేను ఇస్తానుగా నా చేతుల్లో అంతా ఉందిగా ఎవరూ నాకు చెప్పక్కర్లేదుగా నాకు కన్ను దృష్టి అందరినీ చూచునుగా ఇదిగో నేను త్వరగా వచ్చి చున్నా దేవుని స్తోత్రం దైందా ఏమా అందుకనే ఒక మాట అంటుండీ కీర్తన గ్రంథం నలభై రెండు కీర్తన గ్రంథం నలభై రెండు పది చూడమ్మా ఫస్ట్ మూడు చూడు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతోను చుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యో ఏంటంట ఏంటంట నీ దేవుడు ఏమయ్యాడు అని రాత్రిం బగళ్ళు అంట వాళ్ళు ఏమయ్యాడు నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు అంటే ఎప్పుడంటారు ఏమా నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు ఏమయ్యాడని ప్రశ్నిస్తుంటేనంట రావీదంటున్నాడు రాత్రిం బగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములైన కన్నీళ్ళు అన్నపానాలు అవటం ఏంటి ఏమా కన్నీళ్ళు అన్నపానాలు అవటం ఏంటి యా నీ దేవుడు ఏమయ్యాడని అడుగుతున్నారయ్యా అవునా అని అడుగుతుంటే రాత్రి మగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములైను అంటే ఏంటి తెలుసా ఏమా నాకు ఆకలి అవ్వాలి నాకు ఆకలి అవ్వాలి నాకు ఆకలి అవ్వాలి అనుకుంటే ఆకలి మరి నీకు కాదు అప్పుడే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన పిల్లడు కూడా పద్దెనిమిది నిమిషాల్లో ఆహారం కోసం పాల కోసం తపతపలాడుతూ ఉంటాడు కదా ఏదో ఒక రకమైన పట్ట కనీసం వాటర్ బుడ్డులైనా పట్టించేస్తారు వాడికి అవునా కదా అవునా నాకు ఆకలి అవ్వాలి నాకు ఆకలి అవ్వాలి నాకు ఆకలి అవ్వాలి అంటే పుట్టేది కాదు ఆకలి అవునా నాకు దాహం అవ్వాలి దాహం అవ్వాలి అనుకుంటే పుట్టేది కాదు అవునా మన ఆకలి దప్పులన్నీ కూడా ఈ దేహ నిర్మాణం చేసి దేవుడు బయటికి పంపించిన మరుక్షణం నుంచి కూడా ఇన్బిల్ట్గా దేవుడు వాటిని మనలో ఉంచాడు అవునా అలాగే భక్తుడు అంటున్నాడు నీ దేవుడు ఏమయ్యాడంటారేంటయ్యా ఏదొచ్చినా అసలు నీ దేవుడు ఏమయ్యాడంటారేంటయ్యా ఏమా ఏ అవసరత వచ్చినా నీ దేవుడేవయ్యాడంటారేంటయ్యా ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా యేసు నువ్వే నాకు దేవుడు కనుక నా కన్నీళ్లతో నీ పాదాలు కడగటం నేను మా నన్ను దేవుని స్తోత్రం అవునా అంటే ఏంటి అంటే అవసరతను బట్టి వచ్చే కన్నీళ్ళు కాదు యేసు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే ఒక అవసరత తీరిస్తేనే దేవుడా ప్రాణం పెట్టిన దేవుడు మన అవసరతలు అంటే తెలుసు అయినా తీర్చట్లేదు అంటే మనలో ఏదో మార్పు పరిపూర్ణం కావాలని ఆయన నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు కదా నాకు వచ్చిన ఈ శోధన బట్టి ఏమా కొంతమంది జనాలు నడిపిస్తూ ఉంటున్నారు చక్కగా జీవం గల దేవుడి కృపలో బాప్తీసాలు ఇప్పిస్తూ ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంతమంది మారలేదని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు ఏమా విమర్శిస్తూ ఉంటారు దేవుడేమయ్యాడు మరి మీ ఇంట్లో వాళ్ళు ఏం మారలేదే మరి ఎందుకు చెప్తున్నారు వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు జీవం కలిగిన దేవుడు కృపలో ఒక అవసరం కోసం నీ దేవుడు ఏమయ్యాడు అంటున్నారు ఏంటయ్యా అంతరంగం శుద్ధీకరింపబడినట్లుగా జీవం కలిగిన దేవుడు నామంలో ధైర్యం కలిగి జీవించినట్లుగా ఏ అవసరమైనా నువ్వు తీరుస్తావు నాకు తెలిసేసు చేసు ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని యా వాళ్ళు అన్న మాటలను బట్టి ఆ అవసరత ఎందుకు తీర్చలేదని నాకు దుఃఖం రావట్లేదయ్యా నాకు అన్నపానాలు స్వీకరించాలని ఇన్బిల్ట్గా నాలో ఎలాగైతే ఒక కోరికను నువ్వు పుట్టించావో ఈ దేహ నిర్మాణం కోసం పరిశుద్ధత కలిగి జీవించడానికి నీ పాదాలు నేను కడగాలి రక్షణార్థమైన మారు మనసు నాకు కావాలి అని దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నీ పాదాలు కడగకుండా నేను ఉండలేకపోతున్నాను ఎత్సో దేవుని స్తోత్రం మరి దానికి ఏమా నీకేదైనా ఏదైనా తీరుస్తే నేను దేవుడా నీ అవసరం ఏంటో దేవుడికి తెలీదా ఏమా అందుకే అంటాడు నీ అక్రతలన్నీ నాకు తెలుసు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు అవునా అవి నువ్వు వెతికినప్పుడు ఇవన్నీ నిశ్చయంగా నీకు అనుగ్రహింపు గుర్తుపెట్టుకో ఎలాంటి సమస్యలనైనా సరే క్రైస్తత్వాన్ని స్వీకరించిన వాళ్ళు ధైర్యంగా బ్రతకాలి దేవుడు కోసం తెగించి నువ్వు మాట్లాడటం ఎప్పుడు మొదలు పెడతావో అపవాది పరుగు ఎప్పుడైతే నువ్వు అడ్జస్ట్మెంట్గా అది పిల్లల జీవితమే కానీ అల్లుళ్ళే కానీ ఎవడైనా కానీ ఎవడైనా దేవుడు తర్వాతే ఎప్పుడైతే దేవుడిని ఆధారం చేసుకున్న ఒక్క మాట నువ్వు మాట్లాడతావో దేవుడు అంబుల పొదుల నుంచి తీస్తాడు మా నువ్వు నా బాణానివి గురిపెట్టి వేస్తున్నా చూడాడటట్టే గిలగిల్లాడతాడు కళ్ళారా చూసిన సాక్ష్యాలు మీకు చెప్తున్నా అనుభవంగా నేను అనుభవించినది మీకు చెప్తున్నా ఎవరికి నువ్వు భయపడక్కర్లా జీవము కలిగిన దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవించు గొప్ప ధైర్యంతో ఎలాంటి సమస్యలైనా ఏసునామంలో పరిష్కరింపబడి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నవాడుగా నిరూపిస్తాడు మన ద్వారా ఏమా అది ఎప్పటి వరకు ఆ విజయం అంటే తుది శ్వాస వరకు అవునా అవునా కదా అందుకే పౌలు అంటున్నాడు సింహాల నుండి నన్ను తప్పించవు నీ సత్య సువార్తని పరిపూర్ణంగా నేను ప్రకటించడానికి అవునా దానికే అంటాడు ఎందుకంటే చాలామంది అనుంటారు పెళ్ళ పెటాకుల ఏమా సన్యాసిలాగా వదిలేసుకొని దేశాల మీద పడి ఆయన పడింది కాకుండా ఏమా ఎందుకంటే మాకు కూడా అలాంటివి వస్తున్నాయి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఏంటి ఆమె ప్రార్థన అసలు పంపించేవాళ్ళు మగవాళ్ళు ఇళ్ళలో ఎలా పంపిస్తున్నారని అడుగుతున్నారు ఏమా ఒక ఆడపిల్ల వాక్యం చెప్తుంటే యవనకాలం ఉన్న పిల్లల్ని మా ఎమ్మడి పంపిస్తున్నారంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే పంపిస్తారు అది లేదు మందకి ఏమా వాళ్ళకి ఎంత విశ్వాసము ఎంత నమ్మకం ఉంటే పంపిస్తారు అవునా కదా అవునా ఏమా అందుకే మరి ఆయన ఎలానే ఉంటారు పెళ్ళా పెటాకులు ఏముంది అసలు ఏమా ఏదో దొరుకుతా ఉన్నాడు సన్యాసిలాగా అక్కడ ఇక్కడ సువార్త చెప్తూ అవునా మరి జీవం కలిగిన దేవుడు కృపలో పౌలు చెప్పిన సువార్తగా ఈరోజు అపోసులు చెప్పిన సువార్తగా ఈరోజు మనకు మార్గదర్శకం దేవుడు ఏమంటున్నాడు వేయబడిన పునాది తప్ప వేరేది ఏది వేయకూడదు అపోస్తుల సువార్త తప్ప వేరేది ఏది రాకూడదు అవునా అందుకనే ఎవరేదన్నా కూడా పౌలు డిసైడ్ అయిపోయాడు ఎందుకు నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను ఏకు సౌత్రాలే ఏమినా నీకు సౌత్రాలే కుస్తత్ర లేమి పోయినా కస్త్రాసేసే నుండలియయా ఏ సయ్యా ఏ సయ్యా నే నుండాయ శణా నీ బులే కానీ నుండాయ్యా శణా నీ బులే కానీ నీ ప్రే ప్రేమలో నుండి నన్ను ఎడబాపు బాబు ఆ నీ ప్రేమలో నుండి నన్ను డా బాపు వారే వరు శ్రీమాలై నను శత్రువైనను నిన్ను నన్ను వేరు చెయ్యలేవు నిన్ను నన్ను వేరు చెయ్యలేవు నేనుండలేనయ్యా య్యా నీవు కానీ దేవుని స్తోత్రం ఏమా అవునా మరి దేవుడు ఏమయ్యాడు అని కన్నీళ్లు నాకు అన్నపానములైన అని అంతవరకు ఊరుకోవట్లా ఇప్పుడు చూడండి కీర్తన గ్రంథం నలభై రెండు పది దేవుడు ఏమాయనని నా శత్రులు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా వేల కృంగి ఉన్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని ఎందుకు నిరీక్షణించము ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు ఇంకను ఆయనను స్థుతించదను ఏమంటున్నాడు ఏమా ఎముకలు విరిచేటట్టుగా మాట్లాడుతానమ్మా గుర్తుపెట్టుకో తాగపోతాడు నీ భర్త మారాడా పెద్ద చెబుతున్నావు ఏంటి అందరికీ వస్తున్నాడా ఏం ఒక్కర్లా ఏం ఒక్కర్లా జీవం గెలిన దేవుడు కృపలో దేవుడు చెప్తున్నాడు ఎముకలు విరిచేటట్లుగా మనల్ని వాళ్ళు మాట్లాడినప్పటికీ దేవుడు అంటున్నాడు నా ప్రాణమా నీవేలా తొందరపడుతున్నావు ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు బలం తెచ్చుకో ఎందుకో తెలుసా మన రక్షణకర్త అద్వితీయైన ఏసే ఎందుకో తెలుసా ఎలాగైతే ఎముకలు విరవబడేటట్లుగా ఆ శోధన చేత నువ్వు కృంగిపోయావో సృష్టికత్త అయిన దేవుడు స్థుతించినట్లుగా ఆ శోధనలన్నీ కూడా శుద్ధ సువర్ణముగా గొప్ప ఆశీర్వాదాలతో నీకు బహుమానంగా ఇస్తాడు దేవుని స్తోత్రం కదా ఏమా అంటే క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారు దరిద్రతో ఏమా దిగులుతో బాధతో లేమితో బ్రతికేవాళ్ళ క్రైస్తవులు ఎవరో తెలుసా భూమికి మహా చక్రవర్తి అయిన యేసు రాజు బిడ్డలు దేవుని స్తోత్రం ఏమా రాజు బిడ్డలు ఎలా ఉంటారు అధికారంతో ఉంటారు ఆజ్ఞాపిస్తూ ఉంటారు వెదజల్లు ఐశ్వర్యంతో లేటట్టు ఉంటారు పరిపూర్ణమైన ధైర్యంతో ఉంటారు అసలు వాళ్ళ నడకే సింహాల్ని మర్పిస్తుంది ఏమా వాళ్ళ పోరాటమే పక్షిరాజుని మర్పిస్తుంది కదా కదా అతి క్రైస్తత్వం వస్తాయి సోదరులు అవునా సోదరులు ఎందుకు అంటే అవకాశాలు దేవుడు సన్నిధానంలో గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశం అవునా కదా ఏమా అవునా సునీయమియ గను ఏమా పిల్లలు లేరు పిల్లలు లేరు నా ఎంతమంది ఉంటారు అవునా కదా ఏమా ఎంతమంది ఎంత ఎంత ఇదిగా మాట ఈ రోజుల్లోనే కొంచెం మనం ఫేస్ చేస్తాం అలాంటి అప్పట్లో ఎలా ఉంటాయి అవునా అందులో అప్పుడు ఫ్యామిలీ ప్లాన్ ప్లానింగ్స్ కూడా లేవు ఎన్ని సంవత్సరాలు మనకి స్త్రీ ధర్మం ఉంటే అంతమంది పిల్లల్ని కనేటువంటి రోజులు ఎందుకంటే భూమిని విస్తరించడానికి ప్రజలు అప్పుడు ఎక్కువ లేరు అలాంటి రోజుల్లో క్షుణేమియ ఘనురాలు అసలు ఆమె పేరేంటి ఆమె పేరేంటి మనకు తెలీదు ఏమంటున్నారు ఘనురాలు ఎందుకు నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తా ఏమ్మా జీవం కలిగిన దేవుడు కృపలో ఆమెకు వచ్చిన పేరేంటో తెలుసా ఘనురాలు ఎందుకు ఎందుకు ఎలీషా ప్రవక్త జీవం కలిగిన దేవుడికి భయపడేటువంటి ప్రవక్త అని అతని యొక్క ప్రవర్తన బట్టి ప్రార్థన బట్టి సమర్పణ బట్టి ఆమె గ్రహించి ఏం చేసింది ఏమా తన భర్తతో చెప్పింది అవునా తన భర్తతో చెప్పింది ఏమని దైవ సేవకుడు వచ్చి పోతూ ఉన్నప్పుడు మనతో కలిసి ఉండటానికి ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక మన మేడ మీద ఒక గది కట్టిద్దాం ఆయనకు కావలసినవి అక్కడ సమకూరుద్దాం ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏమా భోజనం చేసి అక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్తే మంచిది భర్త విన్నాడా లేదా భర్త లేదా ఏమా అందుకే ఆమె గండాలైంది మరి నీమా నీ భర్త ఎందుకు విన్నట్ల వినేటట్లుగా చేసే శక్తివంతుడైన దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు గుర్తుపెట్టుకో దావైందా వినేటట్లుగా చేసే శక్తివంతుడైన దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు గుర్తుపెట్టుకో విన్నాడు అలానే గది కట్టించాడు ఎలీషా ప్రవక్త వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే పసు చేసి రెస్ట్ తీసుకునేవాళ్ళు అవునా ఆయనకు ఒకసారి ఆలోచన వచ్చిందంట ఇంత శ్రద్ధాశక్తులతో మాకెందుకు ఈ ఆతిథ్యం ఇస్తుంది అని అంటాడు రాజుతో ఏమన్నా మాట్లాడలేమో గెహాజీ ఒకసారి వెళ్ళి ఆమెను కనుక్కో నేను వెళ్ళి మాట్లాడతా ఆమెకి స్థలం కూర్చుని వివేద వివాదాలు ఏమైనా ఉన్నాయా ఆస్తుల గురించి వివాదాలు ఏమైనా ఉన్నాయా నేను మాట్లాడతా ఓసారి నువ్వు వెళ్ళి కనుక్కో ఏమా గెహాజీ వచ్చి అడిగినప్పుడు ఆమె ఏమంది నేను నా స్వజనుల మధ్య కాపురం ఉన్నా అంటే అర్థం ఏంటి తను ఎక్కడైతే ఉంటుందో వాళ్ళందరూ తన స్వజనులు అంట అంటే ఏంటి వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది లేదు ఏమీ అనలేదు ఏమా వింటున్నారా పక్క పక్క పోర్షన్లో మనుషులు పడదు ఏమా ఒక గోడ అడ్డం దుమ్మెత్తి పోసుకుంటారు వాక్యం తెలియని వాళ్ళైతే లోకల్లో ఉన్న వాళ్ళు పర్వాలే వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఏమో ఏమేమంటుంది అమకు పిల్లలు లేరు అవునా ఎన్ని మాటలు అన్నుంటారు ఆమెని అవునా అయ్యేమి పట్టించుకోవట్లే ఎందుకు దేవుడికి తెలుసు నా జీవితం ఇవ్వాలని తెలుసు ఇవ్వాలంటే ఇస్తాడు లేదు ఆయన చేతుల్లో సమస్తం ఉంది ఒకళ్ళంటే నాకేంటి దేవుడు నా పక్షంగా ఉన్నాడు విశ్వాసం విశ్వాసం ఏమా నా స్వజనుల మధ్య నేను కాపురం ఉన్నా అయ్యా అంటే ఏంటి వాళ్ళందరూ నా స్వజనులు నా సొంతం అవునా వాళ్ళతో నాకు విభేదాలు ఉంటాయి వాళ్ళతో నాకే విభేదాలు ఉంటాయి అందుకని నాకేమీ లేవు నా గురించి మీరు రాజు దగ్గర చెప్పక్కర్లా ఆశ్చర్యపోయాడు అలీషా ఏమా గెహాజీని పిలిచి అడుగుతాడు అసలు నాకు ఏం అవసరం ఉందో ఒకసారి నువ్వు కనుక్కో అంటే గెహాజీ అంటాడు వెంటనే యా ఆమెకి సంతానం లేరు అవునా ఆమె భర్త చాలా ముదుసలి అనగానే వెంటనే ఆమెను పిలువు అంటాడు ఏమా పిలవంగానే అంటాడు వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ కౌకిట కుమారుడు ఉండును అనగానే ఏమంటుంది దైవసేవ కూడా నాతో అబద్ధం ఆడద్దు నేను నిన్ను అడగలేదు కదా దేవుని స్తోత్రం పుట్టాడా పుట్టలేదా ఏమా పుట్టాడు పుట్టిన పిల్లడు చచ్చిపోయాడు మరలా జీవం గల్ల దేవుడు కృపలో గొప్ప ధైర్యంతో తన కుమార్ని బ్రతికించుకుంది దేవుని స్తోత్రం నీ కొడుకులు నీ పిల్లలు నీ కూతుళ్ళు ఏ పాపంతోనైనా చచ్చిన వాళ్ళలాగా ఉంటే తల్లిగా నువ్వు బతికావు అంటే దేవుడి సెందులో నీ బిడ్డల్ని బ్రతికించుకుంటావు తెలుసా సజీవురాలుగా నువ్వు ఉన్నావు అంటే జీవం కలిగిన దేవుడితో మాట్లాడటానికి ప్రార్థన అవకాశం తీసుకుని ఆయన పాదాల దగ్గర నువ్వు మోకరించి దేవుణ్ణి అడగటం మొదలు పెట్టావు అంటే నీ బిడ్డ కానీ నీ భర్త కానీ ఎలాంటి మృత సంబంధమైనటువంటి క్రియలతో చచ్చిన వాడిగా ఉన్నా నీ బిడ్డలు నీ భర్తను నువ్వు బ్రతికించుకుంటావు జాగ్రత్త ఏమా దేవుడు అందుకే చెప్తాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని తల్లి ప్రార్థన బిడ్డలకు అవునా ప్రధానమైన పాత్ర కుటుంబంలో ఎవరిది అంటే స్త్రీకే దేవుడు ఇచ్చాడు అందుకే సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు అదే వధువు సంఘం అవునా కదా అవునా ఏమా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఏమా ఈవనంటున్నారు సునీమియ ఘనురాలు అంటే ఏంటో తెలుసా ఆమె వాళ్ళతో ఉన్న సాత్వికత్వాన్ని చూసి ఆమెకు పిల్లలు లేరు అనేటువంటి లోటుని ఎత్తి చూపడానికి కూడా ఇరుగు పరుగులు ఎక్కడా కూడా సాగసించలా దేవుని స్తోత్రం ఏమా అందుకే అంటాడు అవునా బంగారాలతో అలంకరించుకోవడం విలువైన వస్త్రాలతో అలంకరించుకోవటం కాక జీవము కలిగిన దేవుని యొక్క వినయము విధేయత అనే పరిశుద్ధమైన అలంకరణతో మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి అంటాడంట ఏమా అంటాడంట సునీయ గనురాలు మామూలు స్త్రీ ఏమా ఏమైనా సువార్ సువార్థికురాలా ఏమా ఇంట్లో హౌస్ వైఫ్ అంతేగా అవునా మరి దేవుడి సరిహుడు ఎలా ఉంది ఏమా పిల్లల ఏమని దైవ సేవకులు వీళ్ళందరూ ఏమా సేవకుడు వచ్చినప్పుడు కూడా అనరా సేవకుని పిలుస్తుంది ఏదాముది అంటారా గుర్తుపెట్టుకో శోధన ఎప్పుడు కూడా అవకాశం ఏమా ఆ శోధనలోనంట శుద్ధ సువర్ణంగా దేవుడు ఎత్తి పడతాడంట ఏమా జీవం కలిగిన దేవుడు కృపలో సాత్వికత్వంతో అన్ని శోధనలు జయించి సృష్టికత అయిన దేవుడి సన్నిధిలో ఏది ఆశించకుండా హృదయపూర్వకంగా ఆమె దైవ సేవడు చేసిన సేవను బట్టి ఎలీషా అంటున్నాడు నీ కౌగిటి కుమారుడు ఉంటాడు పుమ్మ ఏమా చనిపోగానే అంటుంది నేను నేను అడిగానా ఎందుకు ఇచ్చావు నన్ను ఎగతాళి చేయొద్దని చెప్పాగా మా గెహాజీ వస్తాడు దండం పట్టుకుని వెళ్ళు నాకొద్దు గెహాజీ మా నాకొద్దు గహాజీ అది ఉండాలి ఎటుబడితేట తిరిగేది కాదు జీవం కలిగిన దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంది పరిశుద్ధమైన సృష్టికత్త దేవుని యొక్క సత్య సువార్త ఎవరు సమర్పణ కలిగి ప్రకటిస్తున్నారు అనేది వాళ్ళ ప ప్రవర్తన బట్టి వాళ్ళ మాటను బట్టి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని బట్టి తెలుసుకుని వాళ్ళని వెంబడించాలి భక్తి జీవితంలో కదా అందుకే దేవుడు అంటాడు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల స్వభావము వంటివారు అవునా ఇక్కడ అంటున్నాడు గహాజీని పంపిస్తా వెళ్ళమ్మా నాకు వద్దయ్యా గహాజీ ఏ జీవముతోడు వా జీవంతోడు నువ్వు నాతో వస్తే సరే అవునా వెళ్ళాడు ఏమా బిడ్డ మీద చాచుకొని ప్రార్థన చేశాడు బిడ్డ ఏడు మాలు తుమ్మాడు సజీవుడే తిరిగి లేచాడు ఆమెను పిలిచాడు బిడ్డను అప్పగించేసాడు దేవుని స్తోత్రం కోట్లు అనుకుంటున్నావా క్రైస్తత్వం అంటే ఏమా అద్భుతమైనటువంటి గొప్ప శక్తి క్రైస్తత్వం అవునా కదా అవునా ఆమె ఎన్ని ఎన్ని రోజులు ఎంతమంది ఎన్ని మాటలు పడి ఉంటుందో అవునా కదా అవునా కానీ తన విశ్వాసంలో ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా కృపగలిన దేవుణ్ణి ఆనుకుని జీవించింది ఆమె షునేమియా అనేటువంటి ఆ గ్రామానికే ఒక ఘనురాలుగా దేవుడు జీవగ్రంథంలో లిఖించాడు దేవుని స్తోత్రం అది సాక్ష్య జీవితం అది సాక్ష్యం అది సాక్ష్యం ఏమా సునేమియాలు ఎంతమంది స్త్రీలు లేరమ్మా ఆ గ్రామంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు అవునా ఘనురాలు అనే సాక్ష్యాన్ని పొందుకుంది అంటే ఆమెలో దేవుని ఎందు భయభక్తులని క్రియల ద్వారా ఆమె వ్యక్తపరిచింది దానికి నేను అంది క్రియలేని విశ్వాసము ప్రతి వాణి క్రియలను పరిశీలించి వాణి వాని క్రియల చొప్పున ఇదిగో జీతమిచ్చులకు నేను వచ్చిచున్నాను అవునా రేపు పరలోకంలో అమ్మని కనిపిస్తుంది ఎంతమంది చూద్దాం అనుకుంటున్నారు దీనికైనా ఎత్త నేను ఎంతమంది చూద్దాం అనుకుంటున్నారు అవునా ఆమెను చూడాలంటే మీరు ఎక్కడ మీరు ఇక్కడ ఎలా ఉండాలి ఏ విషయంలో ఓడిపోకూడదు ఏమా ఏ విషయంలో ఓడిపోకూడదు ఇంతకుముందు ఓడిపోయి ఉండొచ్చు మనం చాలా విషయాలు ఎందుకు అంటే తెలిసి తెలియక కొంచెం వాక్యం తెలియక అవునా కొంచెం అల్పమైన విశ్వాసంతో ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు ఇప్పుడు ఎలా ఉండాలి ఓడిపోనయా కృంగీ పోనయా నీవు నాతో ఉండగా ఓడిపోనయా నా పక్షానుండగా నీ కృంగీ పోనయా నీవు నాతో ఉండగా నేల ఏదిలా చోటనే మనసారా నవేద నేల చోటనే మనసారా నవేద నీ పని చూడనే ప్రభు కొరకై కై నిలచదా నే పడినా చోడనే ప్రభు కొరకై కై నిలచదా నే ఓడి పో నుండగా నే కృంగీ బోనయా నే ఓడి పోనయా నా పక్షా నుండగా నే కృంగీ బోనయా బురాతో స్తోత్రం ఏమా ఇప్పటి వరకు నువ్వు ఏ విషయం మరలా చెప్తున్నా నీలో ఏ బలహీనత అయినా ఉండని నీ భర్తలో ఏ బలహీనత అయినా ఉండని నీ బిడ్డల్లో ఏ బలహీనత అయినా ఉండని సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని సజీవులుగా బ్రతికిస్తాడు వాళ్ళకి ఖచ్చితంగా మారు మనసు ఇస్తాడు ఇంతకుముందు నీ విశ్వాసం ఎలా ఉన్నా జీవాధిపతి అయిన దేవుడి సన్నిధిలో వేకూజాము చెప్పు నేను ఓడిపోనేసు ఏను ఓడిపోని ఎస్సు జయజీవి తాను వారసులుగా పిలిచావు నా భర్త తాగబోతాడా అది నేను అవకాశంగా మార్చుకుంటాను ఎస్సు నా బిడ్డ నా మాట వినట్లేదా అది నేను అవకాశంగా మార్చుకుంటాను వేసు నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయా అవి నీలో ఎదగటానికి అవకాశంగా మార్చుకుంటానేస్ ఇరుకు మార్గంలో ప్రవేశించే రాయి మీద నేను అడుగు పెట్టానేసు ఆ రాయి ప్రభువైన ఎస్సు క్రిస్తే దేవుని స్తోత్రం ఎందుకు జరుగు ఏమా ఎందుకు జరుగు మనకు తప్ప దేవుడు ఎవరికి ఇస్తాడు అవునా కదా అవునా అవునా మరి ఎల్కా భార్య ఎవరు అవునా ఇంకో భార్య పినిన్న అవునా ఎలా శోధిస్తుంది నాకు పిల్లలు ఉన్నారుగా నీకు లేరు భర్త నిన్ను చే ప్రేమిస్తున్నాడు ఏమో ఉపయోగం నీకు పిల్లలు లేరు విసికి చెందిపోయింది ఆ శోధనతో అన్నమ్మా అనేసింది ఏడ్చింది గగ్గోలు పెట్టింది నాకు పిల్లలు ఇవ్వు అని అడిగింది భర్త అంటున్నాడు ఏడుగురు కుమారుల కంటే నేను ఎక్కువ కాదా నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా ఏంటి ఏంటట్టంటున్నావు అవునా ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు ఈ సోదరు నేను అవకాశంగా మార్చుకోవాలంటే ప్రభు పాదాల దగ్గరికి రావాలి మొదటి సమయాలు గ్రంథం ఒకటో అధ్యాయం పది పదకొండు

నాకు మగ పిల్లను దయచేసి దయచేసిన వాని తల మీదకి వాణి తల మీదకి సౌరపు కత్తి ఎన్నటికి రానియక సౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని నేను వాని యోహోవానగు నీకు యోహోవానగు నీకు అప్పగింతునని అప్పగింతునని మొక్కుబడి చేసుకుని మొక్కుబడి చేసుకుని ఆమె ఆమె యోహోవా సన్నిధిని యోహోవా సన్నిధిని ప్రార్థన చేయిచుండగా ప్రార్థన చేయిచుండగా ఏలి ఆమె నోరు ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను కనిపెట్టు ఏం చేస్తుందంట మీకు అడుగుతుంది నీ సావుకరాలైన నేను మూడు సార్లు అంది అవునా ఏమంటుంది అక్క మీదేం చెప్పలా భర్త మీదేం చెప్పలా ఆళ్ళీళ్ళు అంటున్నారు ఏం చెప్పలా అవునా ఎందుకు ఆ సోది ఇప్పుడు కావాల్సింది ఏంటి దేవుడితో మాట్లాడాలి అవునా ఆయనతో మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మెలకు కలిగి మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి అవునా వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారయ్యా నీకు తెలుసయ్యా నేను ఇట్లా ఉన్నానయ్యా ఏం లేదు ఏమా తన భర్త ప్రేమను గురించి కూడా అక్కడ మాట్లాడలే మాట్లాడిందా ఇవన్నీ కాదయ్యా నాకేం కావాలి నాకేం కావాలి నీ సేవకురాలనైనా నాకు ఒక మగపిల్లను దయచేయి ఇప్పుడు చాలామంది మగపిల్లలు వద్దామో వాళ్ళకు వద్ద ఆడపిల్లలే మంచిది అనుకుంటున్నారు ఎందుకు అనుకోవాలి జీవం గల్ల దేవుడి కృపలో మా దే దేవ దేవుడు వాగ్దానం చేసిన ప్రతి వాళ్ళకి కూడా ఏం చేశాడు మగపిల్లనిస్తా ఇస్తా చెప్పిచ్చాడు అవునా కదా చెప్పి ఇచ్చాడు మనం పుట్టిన దగ్గర నుంచి మగపిల్లలు అసలు వాడు నోరు తెరిచి ఏడవకు ముందే అడి ఉగ్గుపాలు పడతానే వాడికి స్నానం చే పిల్లలు ఏమా అసలు భాస్కరవు గారు అయితే ప్రింటు స్టాంప్ వేసి పారేసారు ఎందుక వాళ్ళు ప్రేమించడం వాళ్ళు చూస్తారా పెడతారా ఎవరికే వాళ్ళని చూసి అసలు ఆడి ఉగ్గుపాలుతోనే మనం ఫీడింగ్ ఎట్లా ఇస్తున్నా ఏమా అందుకే మోపల్లా అవుతున్నారు మంచిగున్న ఉన్న లేరా అలేరా ప్రేమగా లేరా ఏమా సమూహాలు అలాంటి వాడు ఇజ్రాయెల్ ప్రజలు గింగురం అనేటట్లుగా జీవము కలిగిన దేవుని తట్టు తిప్పేటువంటి గొప్ప ప్రవక్త అయినా ఇక్కడ ఏమంటున్నాడు మూడు సార్లు అంటుంది యా నీ సేవకురాన్ని నేను జ్ఞాపకం చేసుకుని నా మీద దయ ఉంచి నీ కృపను బట్టి నాకు ఒక మగపిల్లను నువ్వు దయచేస్తే వాని నెత్తి మీదకి క్షౌరం రాకుండా ఎహోవానైన నీకు మొక్కుబడి చేస్తా ఏమా పుట్టాడ లేదు మో దేనికోసం అడిగింది వృద్ధాప్యంలో నన్ను పోషించాలి కదయ్యా ఏమా వృద్ధాప్యంలో నన్ను నడిపించాలి కదయ్యా తన స్వార్థం ఏమి లేదు ఇక్కడ ఏమంటుంది ఎహోవానైన నీకు నేను ప్రతిష్ట చేస్తా నాకు ఒక మగపిల్లని దయచేయ్ అడగటంలో కూడా దమ్ముండాలి ఏమా పిల్లల కోసమే విసిగింది అవునా వెంటనే అనుకుంటుంది భర్త ఎంత మంచివాడైనా భర్త ఎంత ప్రేమించేవాడైనా ఏమా అన్నీ భర్త చదువుతా అవ్వవు అవుతాయా యాకోబు రాహేలు రాహీలు ఏమడిగింది నాకు పిల్లల్ని నక్క పుట్టారుగా నాకు పిల్లల్ని యాకోబుకి రాహీలంటే పంచ ప్రాణాలు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు ఒకటి రెండు కాదు అవునా కదా అంత జీతగాడి పని చేశాడు దేనికోసం రాహేల కోసం అవునా నాకు పిల్లల్ని ఇవ్వంటే యాకోబు కోపము రాహీల మీద రగులు కొనగా నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా వెళ్ళి దేవుడిని అడుగా నన్ను అడుగుతావండి పిల్లల సంగతి అన్నడా లేదా లేదా అవునా ఇక్కడ ఏమేం చేసింది నా భర్త ఎంత ప్రేమించేవాడైనా నేనున్నానుగా నేనున్నానుగా అన్నా ఇది కాదు నాకు కావలసింది ఒకటి ఉంది అది నేను దేవుణ్ణి అడగాలని తేల్చుకోవడానికి వెళ్ళింది ఏమా బహు దుఃఖాక్రాంతురాలే ఏడ్చుచు దేవుని స్తోత్రం ఏమా అదకే దేవుడు అంటాడు కన్నీటితో విత్తువారు ఆనందగానంతో పనకు వస్తారు అంటున్నాడుగా అంటున్నాడుగా ఏడవమన్నాడో దేవుడు లేదు ఆహాగా నవ్వమన్నాడు ఎకిల్ నవ్వులు నవ్వమన్నాడు ఏమా ఎడవమన్నాడో దేవుడు ఏమా ఎన్నిసార్లు నేను దేవుడి దగ్గర ప్రార్థన ఉంటాను తెలుసా నాకు ఉన్న సంతోషం కంటే కూడా నీ సన్నిధిలో దుఃఖపడితే వచ్చే ధైర్యము శక్తి ఆ సంతోషాన్ని బట్టి రాదయ్యా అది లేకపోయినా పర్వాలా నీలో నాకు దుఃఖపట్టం కావాలి దేవుని స్తోత్రం ఎన్ని వేల సార్లు అడుగుంటాను దేవుణ్ణి ఎందుకో తెలుసా దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రార్థన చేసుకుంటే పర్వతాలను కూడా పిండి చేసి పారేయొచ్చు అంత ధైర్యం దేవుడిస్తాడు ప్రార్థనలు అంత శక్తి ఉంది ప్రార్థనలో అంత బలం ఉంది ఏమా అవునా బహు దుఃఖాక్రాంతురాలి అవునా ఏడుస్తుందంట దేవుణ్ణి అడుగుతుందంట నువ్వు నాకు ఇవ్వు నేను నీకు ఇచ్చేస్తా ఇచ్చిందా ఇవ్వలేదా ఇచ్చిందా ఇవ్వలేదా నువ్వేం మొక్కుకుంటున్నావు నువ్వు కూడా మొక్కువా నా కొడుకు మారాలి ఇచ్చు వారానికి ఒకరోజు కఠినమైన ఉపవాసం ఉంటా మంచినీళ్ళు ఒక్కడే తాగి నీ సన్నిధిలో నిన్ను స్థుతిస్తా అబ్బే పడులు పడులు తినాలి ఎట్టవుతాయి మా పనులు ఏమా ఎలా అవుతాయి పనులు ఇక్కడ అన్నం మొక్కుకుంది ఏమంది ఏమంది పాలు విడిచిన వెంటనే అయ్యా నీ సన్నిధికి వచ్చి నీకు ఇచ్చేస్తా ఇచ్చిందా ఇవ్వలేదా మా ఎంత అల్లాడిపోయి ఉంటుంది ఆ ప్రాణం కొన్ని సంవత్సరాలు ఏడ్చి 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 ఆ కొడుకును సంపాదించుకొని మా సమూహలకు నేర్పిస్తుంది ఏమని నువ్వు నా దగ్గర పెరుగుతున్నావు కానీ నువ్వు నా బిడ్డవు కాదు ఏహో సన్నిధిలో నేను మొక్కుకున్నా అక్కడికి తీసుకెళ్ళి నేను వదిలిపెడతా అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు ఆ ప్రవక్తకి లోబడి నువ్వు పని చేయాలి నేర్పిస్తుంది సమూహాలకి అవునా అందుకనే ఆ చిన్నవాడుగా ఉన్న సమూహలు ఏలీ ప్రవక్తను పరిచయం చేయగానంట లేచి నమస్కరించును దేవుని స్తోత్రం మనం నువ్వేం నేర్పిస్తున్నావు పిల్లలకి మీ పల్లెటూరు పిల్లలు మరీ చండాలంగా మరి నేర్పించుకున్నాం పిల్లలకి మీ గర్భవాసన పుట్టిన పిల్లలు కూడా మీరు మంచి ప్రవర్తన నేర్చుకుపో నేర్పించుకోకపోతే ఎట్లా నీచమైన బూతులు తిడుతున్నారు ఇందా చూసాను నేను వస్తాను చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలుసు బెత్తమ వాడిన వాడు తన కుమార్నికి విరోధి కాళ్ళ మీద పెట్టి చక్క పొలం తీసుకుని బేకు మాట్లాడతావు ఎప్పుడన్నా మాట్లాడతావు ఎప్పుడన్నా ఏమా పల్లెటూరులో అంటే తెలుసా వాళ్ళు బూతులు మాట్లాడి నవ్వుతారు దరిద్రం అదే వాళ్ళలో ఎక్కువైపోతుంది నేను ఇందాక వచ్చేటప్పుడు చంటి చెంట పిల్లలు చిన్న పిల్లలు మనం ఏది నేర్పితే వాళ్ళకి అది వస్తుంది ఏమా ఉగ్గుపాలతో మోసే తల్లికి నేర్పి మోసేకి తల్లి నేర్పింది ఏమని ఆ జనము సేవకులుగా ఉన్నారు ఏమా పని వాళ్ళగా ఉన్నారు నువ్వు పెరిగి పెద్దవాడైనప్పుడు మోసే నీ రక్త సంబంధాలు బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో మూడు నెలల పిల్లో నుంచి పోసేసింది ఏమా అవునా కదా అవునా అవునా ఆ కృపతోనే ఎర్ర సముద్రం వచ్చింది ఈసు ఏమన్నాడు ఎర్ర సముద్రమును చీల్చాడే ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది ఎర్ర సముద్రమును చీల్చాడే ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది ఆకాశం వాక్యము ధ్వనిస్తున్నది ఆకాశం తెరవబడిందిస్తున్నది విస్తుంది వీస్తుంది ఆత్మా గాలి అగ్ని సుడిగాలిస్తుంది ఆత్మా గాలి విస్తుంది అగ్ని సుడి గాలి అభిషేకం దిగుతుంది విస్తున్న శక్తిగల మహగాలి జీవం రావాలి ఆత్మ మహగాలి అభిషేక్తుంది అని జ్వాలలు విస్తున్నారు శక్తిగల మహగాలి జనములు లేవాలి ఉజ్జీవం రావాలి ఆత్మ మహగాలి విస్తుంది విస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడి గాలి విస్తుంది విస్తుంది ఆత్మ గాలి విస్తుంది అగ్ని సుడిగాలి గాలి దేవుని స్తోత్రం ఏమా పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకు అనుగ్రహించి ఏమా కొన్నాళ్ళు పెంచుకొని పాలు విడిచే టైంకి తీసుకొచ్చి నీ సన్నిధిలో నేను అప్పగిస్తా సంవత్సరానికి ఒక్కసారి లేదంట తల్లి సమూహాలను చూడటానికి మా సంవత్సరం రోజు చూస్తున్నావు నీ కొడుకుని ఏం ఉపయోగం రోజు చూస్తున్నావు నీ కూతురిని ఏమి ఉపయోగం ఏం నేర్పగలుగుతున్నావు చిన్న పిల్లోడుగా సమూహాలకి ఎంత జ్ఞానం తల్లి నేర్పింది అంటే సంవత్సరానికి ఒక్కసారి అంగీ కుట్టించుకునే లేదంట మా సమూహాలను చూడటానికి తల్లి ఇదైందా జీవం కలిగిన దేవుడి కృపలో చిన్నవాడిగా బాలుడిగా ఉన్న సమూహేలు ఏలీ దగ్గర ఎంతో పరిచయం చేశాడంట ఏమా అటువంటి ప్రవక్త కొడుకుల మీద సమూహేలు నేరస్థాపన చేసిన దేవుని స్తోత్రం కదా ఏమా మరి మనమేం నేర్పుతున్నాం పిల్లలకి ఏమా అంతటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుందగా నువ్వు కూడా తీసుకో వారానికి ఒక రోజు చచ్చిపోతావా మరి నీ పిల్లలు నీ కళ్ళ ముందు చెడిపోతున్నారు నీ భర్త నీ కళ్ళ ముందు తాగుబోతుడగాడు నీకు మనశ్శాంతి లేదు నువ్వు అటదారులు దొక్కుతున్నావు ఇవన్నీ పోయి జీవం గల్ల దేవుడు కృపలో నీ కుటుంబం కట్టబడి నీ బిడ్డలు వలి మొక్కల్లాగా ఉండి సకల సమృద్ధి చేత సంతోషంతో నువ్వు బ్రతకడానికి తీర్మానం చేసుకో ఒకరోజు ఉపవాసం ఉండు దుఃఖపడు ఏసు బహు దుఃఖాక్రాంతులన్నాయి పరిశుద్ధాత్మ శక్తి చేత నీ సన్నిధిలో నా కుటుంబం కోసం నా బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నా ఎందుకంటే నా బిడ్డలు వలీ మొక్కల్లాగా ఉండాలి నా కుటుంబం ఏదైనా తోటలో కట్టబడాలి సమాధానంతో నేను బ్రతకాలి స్వస్థతో నేను బ్రతకాలి నా కుటుంబం అనేక మందిని ఆకర్షించేటట్లు ఒక శ్రేష్టమైన స్థానంలో ఉండాలి అది నువ్వు ఇవ్వగలిగిన దేవుడు అని నేను దుఃఖపడుతూ నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా ఎందుకు అడగలేదు ఏమా అంత సమర్పణ చేసుకుంది సమూహాల తల్లి ఏమా పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వదిలిపెట్టేసింది ఎన్ని ఇంటర్నాక స్టోరీస్ మీకు చిన్నప్పుడు నాకంటే ముందు నుంచి మీకు తెలుసు సండే స్కూల్ నుంచి ఏమా మరి దానిలో ఉన్న అంతరాత్రిని గ్రహించలేరా ఏమా గ్రహించలేరా సంవత్సరానికి ఒక్కసారి లేదంట పాలు విడిచిన బిడ్డను తీసుకెళ్ళి ఏమా అప్పటి కాలంలో ఏడు సంవత్సరాలు ఆస ఎక్కువ ఇచ్చేవాళ్ళు తల్లులు పిల్లలకి పాలు అవునా వదిలిపెట్టేసి అక్కడ చెప్పింది అక్కడ చెప్పింది అక్కడే ఉన్నాడు సమూయాలు ఏమా ఏలీకి పరిచర్య చేస్తూ సమూయాలు అని ఆయన పిలిస్తే అంట చిత్తం నాయని వాడ ఇక్కడే ఉన్నా దేవుని స్తోత్రం మాట్లాడి నేర్పించండి పిల్లలకి ఏమా రఫ్ టాకింగ్ అస్సలు పనికిరాదు మనకి మృదు సంభాషణ ఎప్పటికీ కూడా అనుకూలమైనది క్రైస్తత్వానికి ఏమా సమూహాలు చిన్నోడే అవునా ఏంది వస్తున్నా అన్నాడా మా జీవముగలన దేవుడు కృపలో ఏమా సమూహాలు అని ఏలి పిలిస్తానంటా చిత్తం నా ఏలినవాడా నేను ఇక్కడే ఉన్నా మా ఎంత అద్భుతంగా అందుకే రందం పోని చదవకపోతే నాలంటూ చెప్పేటప్పుడని వినండమ్మా ఏమా చిత్తం నా ఏలినవాడా బుడ్డి పిల్లోడు ఏమా ఎంత ముగ్ధుడైపోయి ఉంటాడు దైవసేవకుడు ఎంత ముగ్ధుడైపోయి ఉంటాడు చూస్తున్న దేవుడు ఎంత ముగ్ధుడైపోయి ఉంటాడు అవునా నీ పిల్లోడు ఎలా మాట్లాడుతున్నాడు నువ్వు గమనిస్తున్నావా నీ పిల్లోడు ఏం చేస్తాడు నువ్వు గమనిస్తున్నావా నీ పిల్లోడు చేస్తలు ఎలా ఉన్నాయి నువ్వు గమనిస్తున్నావు వెళ్తున్నాను తీసుకొస్తున్నాను మిరపకాయలు తీస్తున్నా డబ్బులు ఇస్తున్నా ఏదో ఈ కాదు నీ పని నువ్వు చేసుకుంటావు నీకు సంగతి తెలిసే వాళ్ళు తెల్లవారుజాము ఐదు ఇంటికి పడుకున్నా నేను నాకు ఒక పని ఉండి వేరే ఊరి వెళ్ళా నేను వచ్చేటప్పుడు నాలుగైంది ఏమా ఇంటికి వచ్చి మా మనవాణ్ణి ముద్దు చేసుకొని పడుకునేటప్పుడు ఐదు ఐదింటికి పడుకున్నా నా పనులు నేను చేసుకోలేదా చేయాలి అన్ని పనులు ఏమా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలి అవునా కదా అవునా ఏదో వెళ్తున్నాను అతను వెళ్తున్నాడు నువ్వు వెళ్తున్నావు ఉపయోగం ఏంటి అసలు నీ పిల్లలు ఏం చేస్తున్నావు ఎవరు నువ్వు పక్కోళ్ళని పరిశీలించడం మానేసి చెవు గోడక పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వింటాం మానేస్తే నీ కుటుంబం ఎలా ఉందో నీకు తెలుసుది నీకెందుకు పక్కడు కావాలి ముందు నెందుకు సర్దుకోవాలిగా నా పిల్లోడు ఏం మాట్లాడుతున్నాడు నా పిల్లోడు స్కూల్కి వెళ్ళాడా స్కూల్లో వాడి ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి మాస్టర్ని అడుగుదాం ఒకసారి తా తోటి పిల్లల్ని అడుగుదాం అసలు వాడి పరివర్తన ఎలా ఉంది వాడి మాట తీరాలు అసలు ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి తల్లి చూసుకుంటూ ఉంటే వాళ్ళు మృదు సంభాషణలుగానే ఉంటారు వాళ్ళు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళుగానే ఉంటారు ఏంటి అనుకుంటే మీదకి వెళ్ళే వాళ్ళు ఉండరు అవునా ఎవరి చేతుల్లో ఉంటుంది అది పెంపకాల చేతుల్లోనే ఉంటుంది అవునా మనం పెంచడం మనం పెంచడం పెంచే విధానంలో పెంచి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి అవునా కదా అవునా ఏమా చిన్నోడే ఏమా ఏలి అడుగుతున్నా సమూహలు అని పిలిస్తే ఏమున్నాడు చిత్తం వాడ ఇక్కడే ఉన్నానయ్యా ఎంత బాగుంది అది ఏంటి ఇయ్య ఇప్పుడు మాట మాటలు ఏమా సంతానం ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కరు పది మందిగా అన్నప్పుడు విధేయుతగానే ఉన్నారు సిబ్లింగ్స్తో ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకుంటా బాగానే ఉన్నారు ఒకళ్ళని ఇద్దరిని కానీ ప్యాషన్ అయిపోయింది ఎట్ట పడితే అట్ట మాట్లాడటం అది మనకి పనికిరాదు లోకానికి సరిపోయిద్దాము కానీ మనకి పనికిరాదు అవునా కదా అవునా ఆమెకు ఒక సోదనే ఏం చేసింది అవకాశంగా మార్చుకుంది ఏమా ఇచ్చినందుకు దేవుడు దేవుడికి ఆమె ఇచ్చినందుకు మరలా ఆమెకు సంతానాన్ని దేవుడు కలగజేశాడు అర్థమవుతుందా మరి మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని అసలు నువ్వు పిల్లల నడతలు కనిపెట్టాలా లేదా జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటి వారి నడతలు కనిపెట్టును ఉందా లేదా నీకు ఎప్పుడు పక్కన ఇంక నీ ఇంటి నడతలు ఏడబెడతో ఏమా నీ ఇంటి నడతలు నువ్వు చూసుకో దేవుడేమంటున్నాడు ఆది నుండి కుటుంబాలను వంచావణ్ణి పిలిచిన దేవుడను నేను అవునా కుటుంబాన్ని కూలదేశడి అపవాది వాడి కుటుంబంలో సమాధానం ఉంటే ఇష్టం ఉండదు ఎప్పుడు కొట్లాటలు ఎప్పుడు తగాదాలు అవునా ఎప్పుడు చూసినా ఒకళ్ళ మీద ఒకరు తిరగబడారు సృష్టికత అయిన దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు సమాధానంతో నింపే దేవుడు ఒకవేళ ఏమైనా వ్యతిరేకతలు వచ్చినా కూడా అవి అందరితో ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు పంపిస్తాడు దేవుడు అవునా ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే సృష్టికర్త అయిన దేవుడు సన్నిధిలో సమర్పణ కలిగి వారానికి ఒకసారి ప్రత్యేకంగా నువ్వు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏ విషయంలో నిన్ను ఓడిపోనివ్వడు ఏమా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇన్ని మోసుకొని ఇలాంటి టైంలో వచ్చి మీకు చెప్తుంటే ఏమో ఇంటి దగ్గర పిల్లలు లేరా బాధ్యత లేరా నాకు అసలు ఇది అవి పోంగానే ఎప్పుడు మా మనంని చూద్దామనే ఒక ఉత్సాహం నాకు లోపల ఉంటుంది అంతే ఉంటుందా ఉండదా మరి ఎన్ని ఎందుకు వదులుకొని వస్తున్నావు దేవుని యొక్క పని మాకు అప్పగించాడు కనుక మీరు ఆశీర్వదింపబడటానికి మాకు ఈ శ్రమ శ్రమే ఇది కాదా ఏమా శ్రమే ఎందుకు ఎందుకు అయ్యా మాకు ఎంత శ్రమ శ్రమను నీకు మేలమ్మా శ్రమనుందడి నీకు మేలమ్మా నా రాకడ వరకు నీ వంశాన్ని నేను జ్ఞాపకం చేసుకోవద్దా చెయ్యి పట్టుకుని నీ వారసులు నేను నడిపించొద్దా బలేవాడి వేసు ఎంత శ్రమైన పర్వాలే నీకోసం నేను కష్టపడతాను నా వారసులు నీ చేతిలోనే ఉంచుకో దేవుని స్తోత్రం అవునా కదా ఏమా పని రాలా మా జీతాలు మాకుంటాయి జీవము గల దేవుడి క్షేమం మాకుంటుంది ఏమా ఆయన కృపాక్షేములతో మమ్మల్ని బ్రతికిస్తాడు ఆ ధైర్యంతో మేము ముందుకు వెళ్తాం అవునా కదా అవునా ఇక్కడ శోధనే వచ్చింది ఏమా శోధన బట్టి ఆమె కుంగిపోలేదుగా సోదరిని సువర్ణ అవకాశంగా మార్చుకుంది ఏమా జీవం కలిగిన దేవుడు కృపలో జీవగ్రంథంలో లిఖించబడింది సమూహేలు తల్లి అన్నా అవునా మరి అన్నా లాగా నువ్వు ప్రార్థన చేసుకున్నా రాదా ఆమె ఎట్లా ఏ చేసుకుంది ఆమె ఎట్లా చేసుకుంది దారం టల్తో ఇట్లా అనుకునేది భక్తి కాదు చెప్పులోదులు ఇట్లా అనుకునేది భక్తి కాదు అదైందా మోకాళ్ళూని నీ ఇంట్లో సృష్టికతైన అయిన దేవుని యొక్క పాదాలను స్మరించుకుంటూ నీ కన్నీళ్ళు ధారాపాతంగా ఆ భూమి మీద పడి దేవుణ్ణి ఏమా నన్ను అడుగు నేను నీకు ఇస్తా అడుగుడి మీకు ఇవ్వబడును అవునా అందుకే జీవగలిగిన దేవుడు చెప్తున్నాడు నిన్ను పడేయటానికి అపవాది సోదన్ను ఎలాగైతే సాధనంగా చేసుకుంటున్నాడో ఏమా ఆ యొక్క సాధనాన్ని నా వైపు మరల్చుకొని నేను నీకు సహాయం చేస్తా అదైందా ఏమా కొంతమంది కోపం అదైందా ఎందుకంటే జ జన్మత వస్తుంది ఆ తల్లిదండ్రులు బట్టి అవునా దాన్ని ఏం చేస్తాడు అది నువ్వు చేసుకున్న అంతా కూడా దొంగిలించడానికి ఏమా ఒక సాధనంగా దాన్ని మీదకి పంపిస్తాడు దేవుడు అంటున్నాడు దానివల్ల నువ్వు పడిపోకర్లా అది ఆ యొక్క సోదరిని సాధారణంగా చేసుకొని నేను నాకు దూరం చేస్తుంది దానినే నేను తీసుకొని మా దానినే నేను తీసుకొని ఆ యొక్క బలహీనత నుంచి నిన్ను పరిపూర్ణమైన స్థానంలోకి నడిపిస్తా దేవుని స్తోత్రం అందుకే అంటాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అనడలేదా రాసిన పత్రిక మాటిచ్చాక తొందరగా అనుభూతి చేస్తా రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవచ్చును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము ఏంటంట శోధన సహించువాడు ఆ ధన్యుడు ఎలాంటి ధన్యత ఏమా వాడు సోదరును సహించున్నవాడే దేవుడి కోసం నిలబడి దేవుడిచ్చినటువంటి జీవ కిరీటానికి హక్కుదారుడుగా ఉంటాడంట ఏమా సోదరంగా చాలామంది నేను ఇలా దేవుళ్ళు నడుస్తున్నా దేవుడు ఇలా ఆశీర్వదించాడు ఈలోపు అపవాది వచ్చాడు నన్ను శోధనలో పడేశాడు నా కాలు విరిగింది ఏంటి చెత్త సాక్ష్యాలు నీ కాలు ఇరిగేటట్లుగా చేస్తే దేవుడు ఇప్పుడు నీ కొడుకున్నాడు ఏమా వాడు జారి పడతాడని తెలుసు నీకు అవునా వాడు ఆ నీళ్ళల్లోకి వెళ్తున్నాడు నువ్వేం చేస్తావు తల్లిగా పోని తండ్రిగా పడై పడాలి వాడికి అనుకుంటావా ఏమా ఏం చేస్తావు పెద్దోళ్ళు అట్టు వెళ్ళరు చిన్నపిల్లలు అప్పుడేగా దేవుడు మనల్ని ఏం సంబోధిస్తున్నాడు నా చిన్న పిల్లలారా వచ్చినంత వచ్చినంతవరకు నేను మిమ్మల్ని చంక మన పిల్లలు మన ముందు పెద్దోళ్ళు అవుతారేమో కానీ మన దేవుడి దగ్గర ఎప్పుడు పెద్దోళ్ళు మన చిన్న పిల్లలమే ఏమా ఏమంటున్నాడు ముదిం వచ్చినంత వరకు నేను మిమ్మల్ని చంకనెత్తుకొని ముద్దాడు వాడును నా చిన్న పిల్లల్లారా అంటున్నాడుగా ఏమా ఇప్పుడు ఒక పా నీళ్లే ఉన్నాయి ఏమో మన పిల్లలు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు జారి పడతారని నీకు తెలుసు నువ్వేం చేస్తావు పడినాయి అని లేవకుండా కూర్చుంటావా నువ్వు పడేది కూడా చూసుకోకుండా ఒక ఉదుటి నెల పట్టుకుంటావు అవునా దేవుడు ఏమంటున్నాడు ఏమా నీ పాదములకు రాయి తగలకుండా నా చేతులతో ఎత్తు పట్టుకున్న దేవుణ్ణి నేనే అంటున్నాడా లేదా ఏమా నీ పాదములకు రాయి తగలకుండా నా చేతులతో ఎత్తి పట్టుకునే దేవుడును నేనే అంటే రాళ్ళు ఉంటాయే ఉండవా మా రాయి తగలకుండా నేను ఎత్తి పట్టుకుంటాను అంటున్నాడు అంటే రాళ్ళు ఉంటాయే ఉండవా ఆ రాళ్లే శోధనలు అయిందా ఆ శోధనలే నీకు అవకాశాలు ఆ అవకాశాలే నీ ఆశీర్వాదాలు